దలకడ కృపావర్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. దేవుడు ఈ దినము మనకిచ్చినటువంటి కృపావార్త ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి మీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన ముందు వెళ్తున్నాడు. మన ముందు ఎన్ని అవాంతరాలు ఉన్నాయో, ఎన్ని అడ్డంకులు ఉన్నాయో, ఎన్ని సమస్యలు మనం ఎదుర్కోబోతున్నామో ఇదంతా దేవునికి ముందే తెలుసు. అందుకే ఆయన మోషేతో ఆ విషయం మాట్లాడాడు. ఇశ్రాయేలీయులు ఇంకా యొర్దాను నదిని దాటలేరు, వారు దానిని దాటాలి. తర్వాత గొప్ప బలం గల జనములను, ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకోవాలి. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు. వారి ఎదుటని ఎవరు నిలవగలరు అని అందరూ అనుకుంటూ ఉంటారు. వ్రాయబడినది మనం కూడా ఇంకా తీరని అనేక సమస్యలు మన ఎదుట ఉన్నాయి. ఇవి ఎప్పుడు తీరుతాయి, ఎలా తీరుతాయి, మనకెవరు సహాయపడతారు అని ఆలోచిస్తూ ఈ లోకంలోని వ్యక్తుల వైపు చూస్తున్నామేమో. ఇది తీరదు, ఇక ఇంతే అని నిరుత్సాహంతో ఉన్నామేమో. ఈ ప్రమోషన్ ఇంకా రాదు, ఇక మీదట ఎప్పటికీ రాదేమో, ఇతడు మారడు, ఈమె మారదు అనుకుంటూ భయంకరమైన నిరాశ నిస్పృహలలో ఉన్నట్లయితే దేవుడిస్తున్నటువంటి గొప్ప శుభవార్త, మనకంటే ముందుగా దేవుడు వెళ్తున్నాడు. ఈ దినం కృపావార్త అదే, ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 3వ వచనము. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని, అంటే ఆ గొప్ప జనములను నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయిను. మన ఎదుట ఉన్న ఆ గొప్ప సమస్యను, ఆ సమస్యను కలిగించిన సాతానును నశింపజేసి కూలదోస్తాడు. ఎంత గొప్ప వాగ్దానం కదా దేవుడు మనకిచ్చాడు. మనము నమ్మాలి, విశ్వసించాలి. ఇలా చేస్తే తప్పక విజయం పొందుకుంటాము. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరాళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుపగడియలను విడగొట్టేదను అని దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలతో చెప్తున్నాడు. ఆయన మనకు ముందుగా పోతూ ఉన్నాడు. మెట్టగానున్న స్థలములు అంటే ఎత్తుపల్లాలతో ఉన్నటువంటి స్థలములను ఆయన సరాళము చేస్తున్నాడు. అంటే మన కొరకు మార్గమును సిద్ధపరుస్తున్నాడు. మనకు మన ముందు మార్గములను ఆయనే తానే ముందుగానే చాలా ప్రిపేర్ చేస్తున్నాడు. ఆ విషయం మనకు తెలియక మనం చాలా భయపడుతూ ఉంటాము. కానీ నిజానికి దేవుడు మన ముందుగా నడుస్తున్నాడు. ఆ విశ్వాసం మనకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనతో ఉండి మనకు సహాయపడుతూ ఉన్నాడన్న నమ్మకంతో మనము ముందుకు సాగగలము. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ఆ కంపారిజన్ చూడండి. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు చాలా బలమైనవి. అంతటి బలమైనటువంటి తలుపులను దేవుడు పగలగొట్టగలడు. ఇనుప గడియలు, ఇనుప గడియలు అంటే ఇనుపవి, అంటే చాలా ఇనుము, చాలా బలమైన మెటల్ కదా. అలాంటి మెటల్తో ఉన్నటువంటి గడియలను కూడా దేవుడు మన కొరకు విడగొడతాడు. అంటే మన ముందున్నటువంటి సమస్య ఎంత పెద్దదైనా, మన ముందున్నటువంటి గొప్ప ప్రమాదము కానీ, లేకపోతే మన ముందున్నటువంటి అడ్డంకి కానీ, మన ముందున్నటువంటి కోర్టు సమస్య కానీ, అప్పుల బాధ నుండి కానీ దేవుడు మనలను విడగొట్టి, మనకు సహాయపడి మనకున్నటువంటి సమస్యలను ఆయన తీర్చగలడు. అయితే మనం చేయవలసిందల్లా నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించి ఆయనపై ఆధారపడమే. మనం ఆ విధంగా చేసినట్లయితే దేవుడు తప్పకుండా అలా చేస్తాడు. ఆయన అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. అంటే అంధకార స్థలములలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలములలోని మరుగైన ధనము అంటే దేవుని యొక్క వాక్యం యొక్క, దేవుని వాక్యం యొక్క మర్మములను దేవుడు మనకు తెలియజెప్తాడు. అది చాలా విలువైన ధనం కదా. మన కొరకు పరలోకంలో ధనం కూర్చుకోమని దేవుడు చెప్పాడు. ఆ విధంగా దేవుడు మనకు రహస్యమైనటువంటి మరుగైనటువంటి ధనమును ఇస్తాను అని చెప్తున్నాడు. మరి దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. తూర్పు నుండి దిక్కు నుండి పడమటి దిక్కు వరకు కూడా ఆయన కంటే గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు. ఆయనే నిజమైన దేవుడు. ఆయనే మనకు మార్గము, సత్యము, జీవము అయి ఉన్నాడు. ఆ
ఆయన ద్వారానే, అంటే ప్రభువైన యేసుక్రీస్తును ఆయన మనకు నూతన నిబంధనలో మనకిచ్చాడు. ఆయన ద్వారానే మనము పరలోక రాజ్యములకు మార్గం తెలుసుకోగలము. ఆయన ద్వారానే ఆయననే మనకు మార్గము సత్యము జీవమునై ఉన్నాడు. ఆ విధంగా మనము దేవుని సన్నిధికి చేరడానికి దేవుడు మనకు గొప్ప కృపనిస్తాడు. మనము ఈ లోకమంతా కూడా అశాశ్వతమైనది. అయితే ఈ లోకంలో మనం నివసించడానికి, జీవించడానికి తగినటువంటి విధంగా దేవుడు సమస్తమును మనకు సమకూరుస్తాడు. అయితే మొదట మనము ఆయన రాజ్యమును, నీతిని వెతికితే దేవుడు మిగిలినవన్నీ మనకేం కావాలనో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన సమస్తమును మనకిస్తాడు. మనము అబ్రహాము, దావీదు, ఇస్సాకు వంటి గొప్ప గొప్ప బైబిల్ విశ్వాసులను, పాత నిబంధనలో విశ్వాసులను మనం చూసినట్లయితే వారికి ఈలోకరీత్యా వారికి ఎలాంటి కొదవ లేదు. ధనధాన్యాలు, పశు సంపద సమస్తము చాలా సమృద్ధిగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా వారు ఈ లోకపు ధనధాన్యాల మీద కానీ, ఈ లోకపు ఆస్తుల మీద కానీ నమ్మకం ఉంచుకోకుండా దేవునిపైననే ధ్యానం ఉంచగలిగారు. వారు పరలోకమే తమకు నిజమైనటువంటి గమ్యము అనే విషయం గ్రహించి ఆ గమ్యము కొరకే వాళ్ళు ఎదురు చూశారు. కానీ ఈ లోకం యొక్క ఆస్తులను కానీ, ఈ లోకం యొక్క సంపదలను కానీ వారు దాని మీద ధ్యానం ఉంచలేదు. అలాంటి గొప్ప విశ్వాసం మనకు కూడా ఉండగలిగితే మనం కూడా విశ్వాస వీరులుగా ఉండగలుగుతాము. ఈ లోకంలో ఎంత ధనము, ఎంత మా సంపదలు మనకు దేవుడు ఇస్తాడు, దేవుడు ఇవ్వకుండా ఏమి ఉండడు. కానీ మనం కష్టపడితే అది వాటన్నిటిని కూడా సాధించుకోగలము, సంపాదించుకోగలము. కానీ దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెతకడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ ముఖ్యమైన విషయాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మనము దేవుని సన్నిధికి చేరలేము, దేవుని పరలోక రాజ్యమునకు మనం చేరుకోలేము. అందుకే నీ ధనం ఎక్కడ ఉంటుందో, నీ మనసు, నీ హృదయం అక్కడే ఉంటుంది అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. కాబట్టి మనము పరలోకంలో ఉండే ధనం కొరకు ధనము కూర్చుకోవాలి. కానీ ఈ లోక ధనము కూర్చుకోవడంలో మనము అధికమైనటువంటి సమయాన్ని వెచ్చించాల్సిన పని లేదు. కనుక మనం ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. మన ముందు దేవుడు వెళ్తున్నాడు దహించు అగ్నిలాగా. అంటే మన ముందు ఉండబోయే సమస్యలను, మన ముందు ఉండబోయే సమస్తమైన చెత్త చెదారంను కూడా కాల్చివేసి మనకు మార్గం సరళం చేసి, మెట్టగానున్న స్థలములను సరళం చేసి మనకు మన ముందు ఉన్నటువంటి భయంకరమైన సమస్యలను ముందుగానే ఆయన తొలగించి మనకు మార్గం సరళం చేసి మన జీవితంలో మనకుండే సమస్యలను తొలగించి వేస్తున్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవుని వైపే మన దృష్టిని నిలుపుకొని ఆయనను చూస్తూ ముందుకు కొనసాగినట్లయితే మన జీవితం కూడా సంతోషంగా, సమాధానంగా ఉండగలదు. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ప్రభా, ఈ రాత్రి కాపాడి ఉదయకాలంలో పెందలకడ నిస్సన్నిధిలో చేర్చినారు, నీకు వందనములు. మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించిన దేవా, నీకు స్తోత్రములు. మా తండ్రి, నీ గొప్ప ఆత్మ కుమ్మరింపును మాకు దయచేయము. మా ప్రభా, మా పట్ల నేను చేసిన రక్షణ కార్యంను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మా అపరాధములను క్షమించము. ఇతరుల మెడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ దినమంతయు మా పనులలో మాకు తోడుగా ఉండము. మా ప్రయాణములలో క్షేమమును, భద్రతను అనుగ్రహించము తండ్రి. విద్యార్థులకు కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా వారు ఉన్నత స్థితికి రాగలుగుటకు సహాయం చేయండి. యవనస్తులను, బిడ్డలను తండ్రి నీ సన్నిధికి, నీ చేతికి అప్పగిస్తున్నాము. సాతాను శోధనల్లో వారు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకుంటున్నాము. మా ప్రభా, నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. ఈ దినం ఎంతమంది అయితే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, ఎంతమంది అయితే నాయనా అనేకమైన నూతన కార్యములను ప్రారంభిస్తున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నములను సఫలం చేయండి తండ్రి. సంతానం లేక బాధపడుతున్నటువంటి వారిని, దుఃఖిస్తున్నటువంటి వారిని తప్పక దర్శించి వారికి సంతానం అనుగ్రహించండి ప్రభా. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి తప్పకుండా సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వృద్ధులను దీవించండి ప్రభా. వారికి ఆత్మీయకరమైన, ఆదరణకరమైన, ప్రశాంతమైన వాతావరణము దయచేయండి ప్రభా. మా తండ్రి,
మరి చిన్నారులను గృహిణులను ఆశీర్వదించండి, వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించండి, కుటుంబంలో ఐక్యతను దయచేయండి ప్రభా, విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నట్లుగా సహాయం చేయండి ప్రభా, వారి మధ్య ఉన్న మనస్పర్ధలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అమ్మాయిడ కృపామాయిడ అనేక మంది అనేకమైనటువంటి రుగ్మతలతో బాధపడుతూ ఆసుపత్రులలో ఉన్నారు తండ్రి, వారికి అందరికీ స్వస్థతను అనుగ్రహించండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం ఎంతమంది అయితే ఆపరేషన్స్ జరిగించుకుంటున్నారో, ఎంతమంది అయితే నైనా అనేకమైన డయాలసిస్ వంటి ప్రొసీజర్ల గుండా వెళ్తున్నారో, వాళ్ళకందరికీ మీ యొక్క కాపుదల భద్రతనిచ్చి క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాము. తప్పకుండా నైనా స్వస్థతనిచ్చి ఇళ్లకు రాగలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా మా తండ్రి, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి. యుద్ధ వాతావరణం తీసివేయండి మా ప్రభా, మరి కరువు కాటకాలను తీసివేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మరి ఈ రెండవ రాకడ సమీపంగా ఉండగా మేమందరం కూడా సిద్ధంగా ఉండినట్లుగా, నిన్ను ఎదుర్కొనగలిగే స్థితిలో ఉండగలిగినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘములన్నిటినీ ఆయత్తపరచండి, సేవకులను ఆశీర్వదించండి, అనేకులను రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ప్రభా ప్రపంచమంతటా ఉన్నటువంటి ఆర్థిక మాంద్యమును తీసివేసి ప్రభా ప్రపంచమంతటా సరి అయినటువంటి స్థితిగతులు దయచేయమని వేడుకుంటున్నాము. మా దేశమును దీవించండి ప్రభా, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఆర్థిక మాంద్యమును తీసివేసి సంపూర్ణమైనటువంటి ఎదుగుదలను దయచేయమని వేడుకుంటున్నాము. మా దేవ, ఎంతమంది అయితే ఉద్యోగులు ఉన్నారో మా ప్రభా, మరి అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి మంత్రులను అధికారులను దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాతులతో పనిచేయడానికి సహాయం చేయండి. సైనికులను దీవించండి, వారందరూ కూడా చక్కగా పనిచేయటకు సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మా దేవ మా ప్రభా, మా దేశంలోని ఆర్థిక పరిస్థితిని, న్యాయ వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను అంతటిని కూడా చక్కగా కాపాడమని వేడుకుంటున్నాము. మా ప్రభా, ఇజ్రాయెల్ దేశమును, యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నాము. వారికి క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతమంది అయితేనైనా మా కొరకు ప్రార్థిస్తున్నారో, ఎంతమందికి మా ప్రార్థనలు అవసరమో వారిని అందరినీ కూడా కాపాడండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి, అనాథలను, దిక్కులేని వారిని కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ నీ రక్త ప్రోక్షణకు అప్పగించుకుంటున్నాము. మా శరీర భాగములన్నిటిని కూడా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ప్రతి భాగంలో ఉన్నటువంటి అస్వస్థతలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికే స్తోత్రములు. ఈ దినము బర్త్డేలు, వివాహ దినములు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి వారికి గడిచిన సంవత్సరంలో చేసిన ప్రతి విధమైన మేలును బట్టి, అనేకమైన ఈవులను బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా నీ కాపుదల్లో భద్రపరిచినారు, ఇంతవరకు కాపాడినారు తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా తండ్రి. మరి ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఈ మా ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.